సన టాప్ సినిమా. యూత్కి ఫ్రెండ్షిప్ అనే పదానికి ఎట్లా చూపించారంటే అంత బాగా చూపించారు సినిమా. చాలా అంటే చాలా బాగా వచ్చింది సినిమా అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంది బ్రో. కొన్ని కొన్ని సీక్వెన్సులు చూస్తుంటే మనం ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకునే విధానం ఎలా ఉంటుంది, ఏంటి తెలంగాణ స్లాగ్లో ఎలా వెళ్తుంది అనేలాగే ఉంది సినిమా. ఎంటర్టైన్మెంట్గా ఫస్ట్ హాఫ్ ఉంటుందన్న బాబా, ఆ కామెడీ కానీ ఆ పంచులు కానీ ఆ ఫైట్లు కానీ నవ్వి 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 చేస్తారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ డైలాగులు కానీ ఆ వేరియేషన్స్ కానీ, ఇంకోటి కొన్ని కొన్ని సీన్లు ఉంటాయన్న ఎట్లా అంటే అచ్చమైన పల్లెటూరులో జరిగే సీన్స్ బాబా, ఇచ్చ కామెడీ ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆ ఎమోషన్ క్యారీ చేయడం కానీ ఆ లవ్ స్టోరీ చూపించడం కానీ, ఎందుకంటే ఒక ఫ్రెండ్ని నిజంగా వదిలేసి వెళ్ళిపోవాలంటే వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ కానీ, ఎందుకంటే అక్కడ చేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి అంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి కష్టపడి సినిమా ఛాన్సెల్ లేక సినిమాలు చేయాలి, నేను కూడా స్క్రీన్ పైన కనపడాలి అని థాట్తో స్టార్ట్ అయిన వాళ్ళే. వాళ్ళ కోరిక ఇవాళ తీరిందన్న, కానీ రావడం మాత్రం ఒక మంచి సినిమాతో వచ్చారు. ఇంకోటి కళ్యాణ్ నాయక్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ అన్న, ఆయన గురించి చెప్పాలి. మొన్ననే సుహాస్ అన్న సినిమా తెలుసుగా, రైటర్ పద్మభూషణ్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. తర్వాత అదే సినిమా ఇప్పుడు వచ్చిన మళ్ళీ సినిమా చాయ్ బిస్కెట్ సినిమా, ఆయనే పాటలు రాశాడు, ఆయనే మ్యూజిక్ కొట్టాడు, ఆయనే పాడాడు కూడా కొన్ని పాటలు అయితే. అన్న కళ్యాణ్ అన్న నిజంగా చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అన్న. మీలాంటి వాళ్ళని మేము చాలా ఇన్స్పైరింగ్గా తీసుకుంటాం, ఏం కూడా ఎందుకంటే మేము కూడా ట్రై చేయాలనుకుంటున్నాం కానీ ముందుకు వెళ్ళలేకున్నాం. మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళు కూడా ఛాన్సులు వస్తే చాలా హ్యాపీ. ఇంకా సినిమాకి మాత్రం ప్రతి ఒక్కరు థియేటర్లోనే చూడండి, ఇవాళే రిలీజ్ అయింది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.